Hi friends, welcome to my channel Vinita Kitchen and Vlogs. In this video, I will show you the SV Zoo Park in Tirupati. This zoo is Tirupati Railway Station undi 8 km duram lo untundi. Deeni entrance ticket 70 rupees. Alane smartphones ki kuda extra amount aithe pay cheyali. DSLR cameras ivemaina unte extra money aithe pay cheyalsi untundi. మీ దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే టికెట్ కౌంటర్ దగ్గరే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడే లగేజ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకొని లోపలికి రాగానే మనకి ఇలా బైసైకిల్ స్టాండ్ అని కనిపిస్తుంది ఇక్కడ మనకి రకరకాల సైకిల్స్ అయితే ఉంటాయి నడవలేని వాళ్ళు ఇలా సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు గంటకి 25 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారన్నమాట గుడ్ కండిషన్ లో ఉన్న సైకిల్ ని ఒకటి సెలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోడమే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇలా శ్రీవారి నామాలతో పాటు జూ పేరు కూడా కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే మనకు ఇలా రకరకాల కోతులు కొండముచ్చులు అయితే కనిపిస్తాయి ఈ జూ లో యానిమల్స్ మరి అంత దగ్గరగా ఏముండవు కొంచెం దూరంగానే ఉంటాయి మరి మిట్ట మధ్యాహ్నం టైం లో కాకుండా ఈవినింగ్ టైం లో వెళ్తే జూ పార్క్ లో యానిమల్స్ కూడా యాక్టివ్ గా ఉంటాయి ఆఫ్టర్నూన్ టైం లో వెళ్తే వాటికి కూడా లంచ్ టైం అయిపోయి చక్కగా పడుకొని ఉన్నాయి అన్నమాట మేము వెళ్ళిన రోజు అయితే మాకు కొన్ని కొన్ని యానిమల్స్ మాత్రమే కనిపించాయి బ్యాటరీ కాస్ పాయింట్ కనిపిస్తుంది ఈ జూ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అందుకే ఈ జూ లోపలికి మన ప్రైవేట్ కార్స్ ని కూడా ఎలో చేస్తున్నారు మేమైతే బ్యాటరీ కార్ టికెట్ అయితే తీసుకున్నాం అన్నమాట పెద్దవాళ్ళకైతే 70 రూపాయస్ చిన్న పిల్లలకి 50 రూపాయస్ అయితే ఉంది దీని ప్రైస్ ఈ జూ లోపల ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి యానిమల్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు చూడాలి అనుకుంటే మీరు జూ పార్క్ కి 9:30 టు 10 లోపు అయితే రావాలి మేము వెళ్ళిన రోజు అయితే ఆఫ్టర్నూన్ 1:00 అయింది లోపలికి వెళ్ళేసరికి ఒక యానిమల్ కూడా లైవ్ గా చూడలేదన్నమాట లయన్ సఫారీ లేదు మనకి టైగర్ చీతా ఇవన్నీ అయితే పడుకొని పోయాయి ఆఫ్టర్నూన్ మేము వెళ్ళిన రోజు జూ పార్క్ లో ఏమేం చూసాం అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి
అంటే లైక్ లోకల్ వాళ్ళకి ఇలాగనమాట. ఇంతకుముందు మీలో ఎవరైనా హైదరాబాద్ జూ లేదా మైసూర్ జూ చూసినట్లయితే ఈ జూని తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఈ జూ మొత్తంలో యాక్టివ్గా కొన్నే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే బర్డ్స్, ఎలిఫెంట్స్, జింకలు, అడవి పందులు, ఇవే. మిగతావన్నీ పడుకున్నాయి. అంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.